నా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నెల 7వ తారీఖు అనగా అక్టోబర్ 7వ తారీఖు చిన్న యూత్ మీటింగ్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. కనుక ఈసీఐ చర్చ్లో యూత్ మీటింగ్ జరగబోతున్నది. దీని కార్యక్రమం తర్వాత యాడ్ వస్తుంది. కనుక మీరు అందరూ వీక్షించి ఆ యొక్క యూత్ మీటింగ్లో పాల్గొనవలసిన ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి పేతృపత్రిక, 2వ పేతృపత్రిక మీద క్విజ్ ఉంటుంది. మొదటి ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఉంటాయి. కనుక వీటన్నింటిని మీరు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. వాటి ద్వారా మీరు ఇంకను ఆత్మీయంగా బలపడాలని, ఈ విధంగా యూత్ని, యువకులను ఇంకను దేవునిలో బలముగా నిలబడే స్తంభాల వలె వాళ్ళని ఉంచాలని మా ప్రయాస. కావున మీరు అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వారి జీవితాలను మీరు మార్చండి. ఎవరి జీవితానికి ఏ వాక్యం అవసరమైనదో మాకు తెలియదు, కానీ మీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో మీరు ప్రవేశించి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభు. కృంగిపోయిన వారు లేదంటే ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. మరొక పరి యొక్క కార్యక్రమాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తున్నా, నిలబడబోతున్నా మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఉన్నటి వాక్య భాగాలు. యేసు గుడ్డివాణ్ణి బాగు చేయడం. ఎరికోకు వెళ్తుండగా, అనగా జక్కయ్యను కలవడానికి ముందుగా యేసు జరిగించినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని గురించినటువంటి వర్ణన, లేకపోతే వివరణ మనకిక్కడ కనిపిస్తుంది. ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం గమనించాలి. చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సుమారు 8 వచనాల్లో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాసము యొక్క స్థాయిల గురించి, ద లెవెల్స్ ఆఫ్ ఫెయిత్, లేదంటే డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క వేరువేరు అనుభవాలు, స్థాయిల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని వాక్యంలో స్పష్టంగా తెసలోనిక పత్రికలో రాయబడింది, 2వ తెసలోనిక 3వ అధ్యాయంలో, అందరికీ విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది అని అందరు చెప్పుకుంటున్నప్పటికీ అందరికీ విశ్వాసం లేదు. అవిశ్వాసమో లేకపోతే అల్పవిశ్వాసానో విశ్వాసంగా భావించి ఆత్మీయ ప్రపంచం మోసపోతుంది అని అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. ద లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ గుడ్డివాణ్ణి బాగు చేయడం అనే అద్భుతం కదా జరిగింది, ఇక్కడ లెవెల్స్ ఏంటి అనే దాని గురించి, విశ్వాసపు స్థాయిలు ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం యొక్క వివరణ కాదు, ఈ వ్యక్తి యొక్క, లేదు అంటే ఈ గుడ్డివాణి యొక్క పేరు ప్రస్తావించబడని, ఇది ఉపమానం కాదండి, ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటనకు సాక్షులు వేలాది మంది ప్రజలు, విశేషమైన లేకపోతే అశేషమైన జన సమూహమే ఆ అద్భుతానికి సజీవమైన సాక్షులు. అది ఎక్కడో మారుమూలలో జరిగినటువంటి, రహస్యంగా ఒక గదిలో జరిగిన కార్యక్రమం కాదు. జనుల కళ్ళ ఎదుట వారి భౌతికమైన నేత్రాలు, వారి అక్షరార్థమైన నేత్రాలు అద్భుతాన్ని చూశాయి.
దాని గురించే లూకాసు వార్తికుడు ఇలా రాస్తున్నాడు. ఆయన ఎరికో పట్టణాన్ని సమీపించినప్పుడు అనే 35వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆలోచించేటి విషయం విశ్వాసాన్ని, ఆ వ్యక్తిని గురించి కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసం. ఒకవేళ అతను అవిశ్వాసి అయింటే అతని ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చిండేవాడు కాదేమో. అతని యొక్క విశ్వాసాన్ని గురించి, అతని ద్వారా మన విశ్వాసాన్ని సరిచేసుకోవడానికి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం 36 మరియు 37 వచనాల్లో మనం గమనించినట్టయితే, జనసమూహం దాటిపోతున్న చప్పుడు విని ఇది ఏమిటి అని అడిగాడు. నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని వారు అతనితో చెప్పారు. జనాలు, జనసమూహం దాటిపోతున్న చప్పుడు విన్నాడు. వాట్ ఈస్ దిస్? ఇదేంటి అని అడిగాడు అతను. అతనికి అర్థమైంది ఏదో సంథింగ్ జరుగుతుంది, జన ప్రవాహం ఎక్కడికో వెళుతూ ఉంది, జనులు ఎక్కడికో వెళుతున్నారు, ఎవరినో వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో నా జీవితము మార్చుకోవడానికి, నా బలహీనతను, నా అంధత్వాన్ని తొలగించుకోవడానికి అవకాశంగా మారుతుందేమో అన్నట్టుగా ఆలోచించి, ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఈ గుంపు అంతా ఎక్కడికి వెళ్తుంది అని అడిగినప్పుడు, యేసు వెళ్తున్నాడు, యేసు వెనకాల మేము వెళ్తున్నాం అని జనసమూహంలో ఒకరిద్దరు అతనితో చెప్పింటే చెప్పిండొచ్చు. యేసు వెళ్తున్నాడు, వాళ్ళు చెప్పిన మాట, జీసస్ ఆఫ్ నజరేత్ వాస్ గోయింగ్. యేసు వెళ్తున్నాడు, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు కనుక అది ఒక ఆకర్షణీయమైన విషయంగా మారింది. ఆయన వెళ్తున్నాడు అంటే ఆయన జనసమూహాన్ని దాటుకుంటూ, లేకపోతే తనను దాటుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఎరికోలో ప్రవేశించి ఎటువైపుగా వెళ్ళి మళ్ళీ ఎటువైపు వస్తాడో తనకు తెలియదు. ఒకవేళ తాను ఆ కూడలిలో భిక్షాటన చేసే స్థలాన్ని కాకుండా వేరొక స్థలం మీదుగా వెళితే ఇక యేసును కలుసుకోలేడు. తను స్వయంగా వెళ్ళి యేసును కలుసుకునే అవకాశం లేదు. యేసు ఉన్న చోట శిష్యులు ఉన్నారు, యేసు ఉన్న చోట జనసమూహం ఉంది, యేసు ఉన్న చోట మత పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ దాటుకొని యేసును కలుసుకోవడం అనేది చిన్న పనేం కాదు. నేను ఉన్న మార్గం మీదుగా వెళ్ళాడు కాబట్టి నాకు ఒక అద్భుతం జరగాలంటే ఈ దినమే అద్భుతం జరగాలి అని భావించి, జనసమూహము చెప్పినటువంటి సమాధానానికి స్పందించి యేసు వెళ్తున్నాడు అనే సంగతి తెలుసుకొని, యేసును గురించి, యేసు వెళ్తున్నాడు అంటే బహుశా ఆయన ఎరికో వెళ్తుండొచ్చు, ఎరికోలో ఏదో చేయొచ్చు, ఎరికోలో అద్భుతాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఆయన అద్భుతాలు చేశాడు, ఈయన ప్రజలతో చాలా విషయాలు పరలోక సత్యాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈయన ఎలాగైనా కలుసుకోవాలి, ఈయన దగ్గర నుంచి ఎలాగైనా స్వస్థత పొందుకోవాలని భావించిన వ్యక్తి. అతనిలో ఉన్న విశ్వాసాన్ని గురించి, అతనిలో ఉన్న విశ్వాస స్థాయిల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 36 37 వచనాల్లో రాయబడిన మాట, అతడు యేసు గురించి విన్నాడు, యేసు యొక్క మూమెంట్ గురించి విన్నాడు, యేసు యొక్క కదలిక గురించి విన్నాడు, యేసు యొక్క ప్రయాణం గురించి విన్నాడు. యేసు యొక్క గమ్యం ఏంటో తెలియదు అతనికి, కానీ యేసు యొక్క ప్రయాణం ఏంటో తెలుసు. ఆయన గమ్యం నీకు తెలియకపోయినా పర్లేదు, ఆయన ప్రయాణము అనగా ఆయన నీకు దగ్గరగా వచ్చి దూరం అయిపోయాడు, దూరంగా ఉండి దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోయాడు. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి, ఆయన ద్వారా అద్భుతం పొందుకోవాలి అనే ఆలోచనలో అతను నిలబడినట్టుగా లేకపోతే ఉన్నట్టుగా మనం ఎదురు చూడగలం. తాను జనసమూహాన్ని ఛేదించి జనులు గుంపు కూడి ఉన్నందువలన, గుంపులుగా ఉన్నందువలన అతడు యేసును చూడలేకపోయాను అని లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది. కానీ ఈ 18వ అధ్యాయంలో జనసమూహాన్ని బట్టి అతడు యేసును కలుసుకునేటువంటి అవకాశం ఉంది. యేసును కనులారా, కన్నులు లేనివాడు కన్నులు పొందుకొని చూపు పొందుకొని చూసే అవకాశం దొరికింది. అనగా మొట్టమొదటి విషయం, యేసును విరించి విన్నప్పుడు, విశ్వాసమునకు కర్త అయిన యేసును గురించి విన్నప్పుడు, ఒకటి ఆయన చేసిన పని, అతడు విశ్వాసాన్ని ప్రయోగించాడు. అనగా మొట్టమొదటి విశ్వాసము ప్రయోగించబడేటువంటి స్థాయిలో ఉండాలి, అప్లికబుల్ స్టేజ్లో ఉండాలి, అప్లైడ్ ఫెయిత్గా ఉండాలి. మన ఫెయిత్ ఏదో, మన విశ్వాసం ఏదో ఒట్టి మాటలతోనో అలా కాదు, కానీ క్రియాత్మకమైనదిగా, ప్రాక్టికల్గా ఉండాలి. ఇతని విశ్వాసము ఎంత ప్రాక్టికల్గా ఉందో మనం ఇంకా ఈ అధ్యాయం చదివినప్పుడు, ఈ వచనాలు చదివినప్పుడు అర్థం చేసుకోగలం.
ఒకటి ప్రయోగించబడిన విశ్వాసం, అనగా అది ప్రారంభం. ద ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లేదా ఎక్సర్సైజింగ్ స్టేజ్ అనేది ఆరంభ స్థితి మాత్రమే. విశ్వాసాన్ని అభ్యాసం చేసుకుంటున్నావు, విశ్వాసాన్ని అలవాటు చేసుకుంటున్నావు, విశ్వాసాన్ని వినియోగించడం నేర్చుకుంటున్నావు. యేసు మీద నీకున్న విశ్వాసం, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నది, ఎక్కడో సువార్త విన్నది, దీని ద్వారా నువ్వు నీ విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నావు. అప్లికేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని ప్రయోగించావా ఇప్పటికైనా? ఇప్పటికైనా నువ్వు ప్రయోగించావా? ఇంతకుముందు ఎప్పుడైనా ప్రయోగించావా? ఒకటి అప్లైడ్ ఫెయిత్, అనగా ప్రయోగించబడినటువంటి విశ్వాసం. నీ విశ్వాసము ప్రయోగించబడిన ప్రయోగాత్మకమైనదిగా ఉండాలి. శాటిలైట్సో లేకపోతే రాకెట్ స్టేషన్లో లాంచ్ చేయడానికి లేకపోతే రాకెట్లు తయారు చేస్తారు శాస్త్రవేత్తలు అనేక దినాలు ప్రయాసపడి అంతరిక్షంలో పంపడానికి. దాన్ని తర్వాత వాళ్ళు చేసే పని దాన్ని ప్రయోగించే పని చేస్తారు. అనగా మనం కూడా మన విశ్వాసాన్ని పైకి పంపి లేకపోతే పైనుంచి వచ్చిన విశ్వాసాన్ని పొందుకొని అది ప్రజల వద్దకు రీచ్ కావడానికి, ప్రజలను సమీపించడానికి అట్టి విశ్వాసాన్ని మనం వినియోగించుకోవాలి. మొట్టమొదటి విషయం ప్రయోగించబడినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం ప్రయోగించబడుతుందని పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే 39వ వచనంలో, ముందర నడుస్తున్నవారు ఊరుకో అని వాడిని గద్దించారు, అయితే అతడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఎక్కువగా కేకలు వేశాడు. రెండో విషయం, ఒకటి విశ్వాసం ప్రాథమిక దశలో ప్రారంభ దశలో కనిపిస్తుంది అతని విశ్వాసం. రెండవ విశ్వాసం యొక్క స్థాయి ఏంటంటే అతని యొక్క విశ్వాసం అది ఏ లెవెల్కి వచ్చిందో చూద్దాం. ప్రజలందరూ అన్నారు ఊరుకో ఊరుకో, ఎందుకు ఆకలేస్తావు, మేమేదో నాలుగు మాటలు వినాలని వెళ్తున్నాం, మేమేదో అద్భుతాలు పొందాలని వెళ్తున్నాం, బహుశా నువ్వు గుడ్డివాడిగా జీవితాంతం ఇలా ఉండాలని దేవుని చిత్తమేమో. దేవుని చిత్తమైతే స్వస్థత జరుగుతుంది. ఒకవేళ వై డోంట్ యూ ట్రై బెతస్దా కోనేరు, బెతస్దా కోనేరుటి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, లేదా సిలోయేము కోనేటి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని వాళ్ళు రకరకాల ఐడియాస్ లేకపోతే వాళ్ళ జూయిష్ ఆలోచనలు వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఆలోచిస్తున్న మాట, రెండో మాట లేకపోతే రెండో విషయం, నీ విశ్వాసం ఎలా ఉంటుందని. విశ్వాసం మల్టిప్లై కావాలి, అనగా అభివృద్ధి చెందాలి, ఎదగాలి, అది ద్విగుణీకృతం కావాలి. రెండోది విశ్వాసము ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. అది పరీక్షించబడిన విశ్వాసం. అప్లైడ్ ఫెయిత్ అయితే రెండోది టెస్టెడ్ ఫెయిత్, పరీక్షించబడినటువంటి. ఒక వస్తువు పరీక్షించబడిన తర్వాత దాన్ని ఓకే చేస్తారు, దాన్ని ప్రొసీడ్ అని లేకపోతే ప్రాసెస్లోకి తీసుకుని వెళ్తారు. పలాని వస్తువు ఓకేనండి, మాకు అభ్యంతరం లేదు అని లేకపోతే ఐఎస్ఐ ముద్ర వేయడమో ఏదో చేయడం జరుగుతుంది. అది పరీక్షించబడిన తర్వాతే. ప్రయోగశాలలో పరీక్ష మాత్రమే కాకుండా వెలుపల కూడా పరీక్షలు జరుగుతుంటాయి, విశ్వాస జీవితంలో పరీక్షలు జరుగుతుంటాయి. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది, నశించిపోయేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సువర్ణం, మన స్త్రీలు మన పురుషులు ధరించేటువంటి సువర్ణం, ఉంగర రూపంలోనో లేదా చైన్ రూపంలోనో లేకపోతే ఇయర్ రింగ్ రూపంలోనో ధరించేటువంటి ఆ బంగారం లేకపోతే ఆభరణం లేకపోతే గోల్డ్, ఇవన్నీ నశించిపోయేవి. కానీ నశించిపోయేటువంటి సువర్ణం కూడా అది అగ్ని పరీక్షకు లోనవుతుంది కదా, కంసలివాణి యొక్క అగ్ని పరీక్షకు లోనవుతుంది కదా, దాని మలినములు తొలగిపోవాలంటే కంసలివాణి యొక్క అగ్ని పరీక్షకు గురి కావాల్సిందే కదా. అలాగైతే మన అమూల్యమైన విశ్వాసము, అనగా స్వర్ణము కన్నా శ్రేష్టమైనటువంటి విశ్వాసము, పరమ కంసలి ద్వారా అగ్ని చేత, అగ్ని అంటే ఏంటి అంటే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి మహాశ్రమలు, వీటి ద్వారా పరీక్షించబడాలి. ఆ స్వర్ణం ఆ నగ ఏ విధంగా అగ్నిలో వేయబడి లేకపోతే కరగదీయబడిందో, అలాగే నీ విశ్వాసములో ఉన్నటువంటి మాలిన్యము తొలగిపోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నీ విశ్వాసములో ఉన్నటువంటి కొద్దో గొప్ప మాలిన్యాన్ని తొలగించుకోవాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని దాన్ని పరీక్షకి, అగ్ని పరీక్షకు లోను చేయాలి. అగ్ని పరీక్షకు లోను చేసినప్పుడు దానిలో ఉన్న మలినము పోతుంది, అది స్వచ్ఛ లేకపోతే శుద్ధ సువర్ణములాగా మారుతుంది.
వెండైనా బంగారమైనా శుద్ధంగా మారాలంటే, స్వచ్ఛతగా స్వచ్ఛమైనదిగా మారాలి అంటే అది అగ్ని పరీక్ష గుండా వెళ్లాల్సిందే. అగ్ని గుండా వెళ్ళకపోతే అది సాధారణమైనటువంటి ఒక ఆభరణంలాగా ఉంటుందేమో, అధిక మెరుపుతో లేకపోతే ఆకర్షించే విధంగా ఉండాలి అంటే మాత్రం అది పరీక్ష గుండా వెళ్లాల్సిందే. నీ విశ్వాసము పరీక్షకు గురి కావాలి. అతన్ని జనులు గద్దించారు, కేకలు, ఎందుకు అరుస్తున్నావు, పిచ్చిపెట్టిందా ఏంటి, కాలుగాలినటువంటి పిల్లిలాగా లేదా చెవి కోసిన మేకలాగా ఎందుకు అరుస్తున్నావు అన్నట్లుగా ప్రజలు అతన్ని గద్దించారు. ప్రజలు గద్దిస్తారు. ఆత్మీయ కేకలు ప్రజలకు ఇష్టం ఉండదు, ఆత్మీయ ఆరాధన ప్రజలకు ఇష్టం ఉండదు. సైలెంట్గా చేయాలంటారు, నిశ్శబ్దంగా చేయాలంటారు. కానుక నిశ్శబ్దంగా చేస్తే చేయొచ్చు, ఇస్తే ఇవ్వచ్చు. నిశ్శబ్ద కానుక వేస్తే వేయొచ్చు. కానీ నిశ్శబ్దపు ఆరాధన అంటూ మన సంఘాల్లో ఎక్కడ లేదు, బైబిల్లో కూడా అటువంటి ఆరాధన లేదు. ఆరాధనలో కొద్ది అరుపులు ఉంటాయి, ఆరాధనలో కొన్ని కేకలు ఉంటాయి, ఆరాధనలో ఆర్తనాదాలు ఉంటాయి, ఆరాధనలో లేకపోతే మనకున్నటువంటి అవసరతలు తెలియజేసేటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఏంటంటే, నీ విశ్వాసము ఒకటి ప్రయోగించబడిన స్థాయి నుంచి రెండోది పరీక్షించబడిన టెస్టింగ్లోకి వెళ్తుంది. టెస్టింగ్ పీరియడ్లో ఉంటాం మనం కొన్నిసార్లు. ఆయా సందర్భాలు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆదికాండం 22లో టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాడు అబ్రహాము. ఆదికాండం 26 అధ్యాయంలో ఇస్సాకు టెస్టింగ్ పీరియడ్లో ఉన్నారు. క్షామములో, క్షామకాలములో క్షేమకాలాన్ని పొందుకోవాలని, క్షామకాలానికి క్షేమకాలానికి మధ్యలో వంతెన వేస్తూ ఆయన విత్తనాలు విత్తినట్టుగా మనం చూడగలం. ఎంత గొప్ప సంగతి చూడండి, టెస్టింగ్. ఈ విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గాలి. విధేయత కొరకమైన పరీక్షలో, దేవుడు నిర్వహించే పరీక్షలో, తన పాఠశాలలో దేవుడు నిర్వహించే పరీక్షలో, నిర్వహించే పరీక్షలో నువ్వు విజయం సాధించాలి. విఫలమయ్యే విద్యార్థిగా కాదు, కానీ విజయం సాధించేటువంటి విద్యార్థిగా ఉండాలి ఒక విశ్వాసి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, పరీక్షించబడి ఎప్పుడండి అతని విశ్వాసం పరీక్షించబడిందంటే, జనాల యొక్క ప్రజల యొక్క గద్దింపుకు వీళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెడతాను అని అతను అనుకోలేదు. అతడు అక్కడ రాయబడిన మాటలు అతడు మరింత ఎక్కువగా లేకపోతే మరింత బిగ్గరగా మరి ఎక్కువగా కేకలు వేశాడు. దేవుని స్తోత్రం. సరేలే, మీరు చెప్పారు కాబట్టి, ఇంతమంది చెప్పారు, ఒకటి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది 20 మంది అనేకులు ఆయన్ని గద్దించుండొచ్చు. ఎవరు గద్దించినా కానీ అతను ఆగేటట్లేడు. గుడ్డోడే కానీ వీడికి ఎందుకెంత, ఈ గుడ్డివానికి ఎందుకెంత, గుడ్డివానికి ఎంత అంటే మనబోటోళ్ళకి ఎంత ఉండాలి అని కూడా మాట్లాడుకుండొచ్చు. వాడి అవసరతను బట్టి, వాడి ఆర్తత్వాన్ని, ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఆయన గుర్తించి ఆయన విషయంలో చేస్తున్న అద్భుత కార్యాన్ని మనం ముందు వచనాల్లో చూడగలం. నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకటి ప్రయోగించబడిన స్థాయి నుంచి పరీక్షించబడిన స్థాయిలో, ఈ పరీక్షించబడిన స్థాయిలో కూడా నువ్వు గెలిచి వచ్చినట్టయితే, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 42-43 వచనాలు రాయబడింది, యేసు చూపు పొందు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని అతనితో చెప్పాడు. వెంటనే వాడు చూపు పొందాడు. వెంటనే వాడు చూపు పొందాడు. గ్రాడ్యువల్గా చూపు పొందాడని కాదు. మార్కు సువార్తలో ఒక చోట గ్రాడ్యువల్ హీలింగ్ ఉంది. ఇది ఇన్స్టంట్ హీలింగ్, అనగా హీలింగ్ అనేది, స్వస్థత అనేది తక్షణమే జరుగుతుంది, తక్షణమే జరుగుతుంది. ఒకటి, రెండోది క్రమంగా లేకపోతే ఆలస్యంగా లేకపోతే మెల్లగా జరుగుతుంది. క్రమక్రమంగా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. అనగా స్వస్థత త్వరితంగా అయినా జరగచ్చు, స్వస్థత ఆలస్యంగా అయినా జరగచ్చు, అంతవరకే. కానీ స్వస్థత జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం, స్వస్థత లేదు అనేది మాత్రం పశ్చాపద్దం. మనకి అర్థం చేసుకుంటున్న విషయం. మూడో విషయము, యేసు అతనితో చెప్పిన మాట, చూపు పొందు, నీ చూపును పొందుకో, పోగొట్టుకున్న చూపును పొందుకో. 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో, ఇక ఎప్పుడో బాల్యంలోనో, లేతే నువ్వు పుట్టినప్పుడు మొదలుకొని గుడ్డివాడు ఏంటి, అప్పటి నుంచి నువ్వు పోగొట్టుకున్నటువంటి చూపు, అందరికీ ఉన్నటువంటి చూపు, అందరిలాగా నువ్వు ఇక్కడ చూడాలి. చూపు పొందుకో, రిసీవ్ యువర్ సైట్. నీ దర్శనాన్ని పొందుకో, చూచేటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని పొందుకో. నేత్రములు తెరవబడిన అనుభవంలోకి వచ్చేసేయి. అది ప్రభు మాట్లాడిన మాట. నీ చూపు నీకు తిరిగి రావాలి. నువ్వు చూడలేకున్నదాన్ని చూడగలగాలి. ఏదైతే చూడలేకున్నావో, గోడలు ఉన్నాయి కదా, గోడల కవతలు ఏమున్నాయో నాకు తెలియదు,
నాకున్న పరిమితులు నాకున్నాయి అని చెప్పుకొని ఉంటున్నట్లయితే నీ పరిమితులకు అతీతంగా నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. చూడాలంటే ఆత్మీయ నేత్రాల యొక్క అవసరం ఉంది. భౌతికమైన నేత్రాల యొక్క చూపు మనకు కావాలి, ఆత్మీయ నేత్రాల యొక్క చూపు కావాలి. రెండు చూపులు కావాలి మనకు. ఒక చూపుతో సరిపెట్టుకుంటే కాదు, భౌతికమైన నేత్రాలు ఉన్నాయి, అది మొదటి ఆకాశం వరకు ఉన్న వాటినే చూడగలదు ఈ చూపు, భౌతికమైన చూపు. రెండవ చూపు ఆత్మ సంబంధమైన చూపు ఉందే, ఆత్మ సంబంధమైన దృష్టి ఉందే, అది మొదటి ఆకాశాన్ని దాటి మధ్య ఆకాశము అనగా లేకపోతే దురాత్మల సమూహం ఉన్నటి ఆకాశాన్ని దాటి మూడవది అని పిలువబడేటువంటి, మూడవ ఆకాశము అని పిలువబడేటువంటి ఆకాశాన్ని చూడగలదు. అనగా భౌతికమైన చూపు ఒక్క ఆకాశాన్ని చూస్తే, ఆత్మ సంబంధమైన చూపు రెండు ఆకాశాలను చూస్తుంది. ఒక ఆకాశం చూసిన దానికన్నా రెండు ఆకాశాలు చూడగలిగితే అది గొప్ప సంగతి. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, విశ్వాసము యొక్క స్థాయి ఏంటంటే, విశ్వాసము ప్రతిఫలము పొందుకునేటువంటి స్థాయిలో ఉంచాలి మనల్ని. ప్రతిఫలం పొందాలి. విశ్వసించిన వాడు పొందుకుంటాడు, విశ్వసించిన వాడు దీవించబడతాడు, విశ్వసించిన వాడు నీ విశ్వాసాన్ని పైకి ప్రయోగిస్తే పైనుంచి ఆశీర్వాదం నీ కిందకి దిగి వస్తుంది, నీ మీదకి దిగి వస్తుంది. అందుకనే భక్తులు పాడాడు, స్తుతి ఆరాధన ఉపర్జాతి హే, అనగా స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది. తర్వాత మాట ఏంటంటే, ఆశీస్సు లేకర్ నీచే ఆతి హే. నీ స్తుతి ఆరాధన పైకి వెళ్ళినప్పుడు, నీ విశ్వాసం పైకి వెళ్ళినప్పుడు, విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు నుంచి నీకు దీవెనలు వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకో. పైకి పొందే మరొకటి కిందకి రాదు. రాయి పైకి ఎసరావు, మరలా కొసేపటికి కిందకి దిగిపోస్తుంది గురుత్వాకర్షణ శక్తిని బట్టి. అలాగే నువ్వు పైకి ప్రార్థన పంపితే నీ ప్రార్థన నీ దగ్గర తిరిగి రావచ్చు. ఎందుకంటే కీర్తనకారుడు ఒక చోట ఉన్నాడు, నా ప్రార్థన నా ఎదలోకి తిరిగి వచ్చిందని. కానీ ఇప్పుడు నీ మీద పడేది నీవు చేసిన ప్రార్థన కాదు, కానీ ప్రార్థన ద్వారా పరలోకం ఇచ్చినట్టు ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ప్రతిఫలము పొందేటువంటి స్థాయి, ప్రతిఫలము పొందేటువంటి విశ్వాసం. విశ్వాసం ఎలా ఉంది? ప్రయోగించబడినటువంటి అప్లైడ్ ఫెయిత్గా ఉందా? ఇంకా దాన్ని దాటుకొని టెస్టెడ్ ఫెయిత్గా ఉందా? మూడోది రివార్డెడ్ ఫెయిత్గా ఉందా? ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి విశ్వాసంగా. విశ్వాసం ప్రతిఫలం ఇస్తుంది. విశ్వాసం ద్వారా మనం పొందుకోవచ్చు. విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోషపరచలేడు, అనగా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం ప్రతిఫలం ఇచ్చే స్థాయిలో ఉండాలి, లేదంటే బలహీనమైన విశ్వాసమే. ప్రయోగించే స్థాయి నుంచి, పరీక్షించబడే స్థాయి నుంచి ప్రతిఫలము పొందే స్థాయిలోకి రావాలి. అది దేవుని చిత్తం. నీ విశ్వాసము ముప్పదంతులుగానే కాదు, అరవదంతులుగా, నూరంతులుగా ఉండాలని దేవుని చిత్తం. అంతవరకే కానీ విశ్వాసం విషయంలో వృద్ధి లేని వాడుగా ఎప్పుడు అదే విశ్వాసంతో దేవుడు అనుగ్రహించిన విశ్వాస పరిమాణంలో ఏమాత్రం వృద్ధి లేకుండా ఉండడానికి వీల్లేదు. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను, విశ్వాసం యొక్క స్థాయిలు, ఒకటి అది ప్రయోగించబడిన విశ్వాసం, అప్లైడ్ ఫెయిత్. రెండోది పరీక్షించబడినటువంటి విశ్వాసము, అది టెస్టెడ్ ఫెయిత్. మూడోది వచ్చేసి ప్రతిఫలాన్ని తీసుకొచ్చేటి, ప్రతిఫలం పొందించేటువంటి విశ్వాసం, రివార్డెడ్ ఫెయిత్. నీ విశ్వాసం నీకు రివార్డ్ ఇస్తుంది, అనగా ప్రతిఫలం ఇస్తుంది. ఎక్కడి నుంచి ప్రతిఫలం అంటే, నువ్వు ఎవరి మీద విశ్వసించావో, ఎవరిని విశ్వసించావో, ఎవరిని నమ్మావో, వాళ్ళ దగ్గర నుంచి నీకు రివార్డ్ వస్తుంది అనే సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. భిక్షగాడి గురించి విషయాలు మనం మాట్లాడుకోవడం లేదు. అతని విశ్వాసంలో, అతనికి బలమైన విశ్వాసం ఉందని ప్రభువు చెప్పడం లేదు. అక్కడ రాయబడిన మాట, చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీ రక్షించింది అంటే లేకపోతే ఆత్మ సంబంధమైన రక్షణ గురించి మాట్లాడడం లేదు. రక్షించింది అంటే దాని అర్థం ఏంటి అంటే, నీకు చూపును అనుగ్రహించింది, అనగా నీకు స్వస్థతను అనుగ్రహించింది. మన విశ్వాసం మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది, మన విశ్వాసం మనకు చూపును అనుగ్రహిస్తుంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అదే 42వ వచనంలో రాయబడిన మాట, అండ్ జీసస్ సెడ్ టు హిమ్, రిసీవ్ యువర్ సైట్, యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. చూపు పొందునట్లుగా, చూపును ఇప్పించునట్లుగా, అలాంటి విశ్వాసం. అందుకనే దేవుని వాక్యంలో 1 పేతురు 1:1 రాయబడింది, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. ద ఫ్రూట్ ఆఫ్ ది ఫెయిత్,
లేదా ద ఎండ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫెయిత్. ఇది ఫ్రిడ్జ్ పొందుకున్నామనో లేదా కారు పొందుకున్నామనో బైక్ పొందుకున్నామనో బిల్డింగ్ పొందుకున్నామనే కాదు, నీ రిజల్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఏంటంటే విశ్వాసం యొక్క ఫలము అనగా ఆత్మరక్షణ, అనగా ఆత్మకు స్వస్థత, అనగా ఆత్మకు నెమ్మది, అనగా పాపక్షమాపణ, అనగా పాప పరిహారం, అనగా మారు మనసు. నీ స్తోత్రం. ఇలా వేరు వేరు విషయాలు చెప్పుకోవచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినటువంటి మాటలు, ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ విశ్వాసపు స్థాయి ఎలా పెరిగిందో, అంచెలంచెలుగా పెరిగిందో, అనగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగిందో. ఏ ఇలా మూడు ఉన్నాయి కాబట్టి, అనగా ఒకదానికి 30% ఫెయిత్ అని అనుకుంటే, రెండో దానికి 60% అనుకుంటే, మూడోది వచ్చేసి 100% ఫెయిత్. ఒకవేళ ప్రయోగించబడిన పరీక్షించబడిన స్థాయిలో నీ విశ్వాసం ఉండి ప్రతిఫలాన్ని తీసుకొని రాని పరిస్థితుల్లో నీ విశ్వాసంలో ఏదో లోపం ఉందని అర్థం. నీకు ప్రతిఫలం తీసుకొని రావాలి నీ విశ్వాసం. అటు విశ్వాసం కలిగి ఉన్నావా? నీ విశ్వాసం ఎప్పుడైనా, విశ్వాసము ప్రార్థన ద్వారా పనిచేసింది, ప్రార్థన ద్వారా వ్యక్తమైంది. కాబట్టి విశ్వాసము అని అంటున్నప్పుడు ఈ విశ్వాసంలో అతడు మొట్టమొదటిగా విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ విశ్వాసాన్ని పరీక్ష గుండా వెళ్ళినప్పటికీ ఆ విశ్వాసంలో వెనకంజ వేయలేదు. వాళ్ళు గద్దించేసరికి, వాళ్ళు ఊరుకో అనేసరికి, వాళ్ళు నోరుమూసుకో అన్నట్టుగా మాట్లాడేసరికి, కీప్ క్వైట్ అనేసరికి ఆయన డిసప్పాయింట్ కాలేదు. ఆయన ఏమాత్రం నిరాశ చెందలేదు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సురోఫెనికే స్త్రీ ఏమాత్రం నిరాశ చెందలేదు. మరింత ఎక్కువగా లేదా కేకలేస్తుంది, ప్రభువా బోధకుడా నా సాయం చేయి అని కేకలేస్తుంది. మన విశ్వాసం పరీక్షించబడాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన విశ్వాసము నశించిపోయే సువర్ణ కన్నా గొప్పది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ప్రయోగపు దశ నుంచి ప్రయోగించబడిన విశ్వాసంగా, పరీక్షించబడిన విశ్వాసంగా, అంతేకాకుండా ప్రతిఫలం తెచ్చిన విశ్వాసంగా ఉండినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆ భిక్షగాని జీవితం నుంచి మనం ఏదైనా నేర్చుకున్న విషయాలు, విశ్వాస స్థాయి గురించి నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. సమయంలో మీరు మాకు వినిపించినటువంటి మాటల కొరకే మీకు వందనాలు. విశ్వాసంలో ఎదుగుదల లేని వారు కాకుండా విశ్వాసంలో వీరులుగా ఉండాలనేది మీ చిత్తం. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాని మా ముందుంచాం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలు విశ్వాస వీరులుగా, మీ అందు బలమైన విశ్వాసం కలిగిన వారిగా వారిని మీరు నడిపించి మీరు చేయమని అడుగుంటూ యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే gfihmi2015@gmail.comను మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన సందేహాలు మీకు ఉన్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన ఎడల మా స్థానిక సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యాజ్ ఐ హ్యావ్ రిమెంబర్ యూ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దట్ ఆన్ October 7th వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ యూత్ మీటింగ్. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ నేచురల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్లీజ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. ఐ వుడ్ లైక్ టు షో ద పాంప్లెట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ డూ పార్టిసిపేట్ అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. గిడియోన్ మిషన్ చర్చ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ ఆల్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ప్లీజ్ టు కమ్ టు అవర్ యూత్ మీటింగ్ అండ్ బీ బ్లెస్డ్. అండ్ ద పాస్టర్ ఆర్ ప్రీచర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా అండ్ హీ విల్ బీ హియర్ మినిస్ట్రింగ్ 2 or 3 days. సో ఐ వెల్కమ్ యూ ఆల్. Surely, I am sure that God is going to speak with you, all of you. The people who are going to attend, surely God will speak to you. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చల్లని
గిర్జోన్ మిషన్ చర్చ్ వార్ నిర్వహించు యూత్ రిట్రీట్. తేదీలు అక్టోబర్ 7, 2019 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, నిప్పో ఫ్యాక్టరీ వెనుక, నెల్లూరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు, ఘనా పశ్చిమ ఆఫ్రికా, అలాగే పాస్టర్ వి సంతోష్ గారు, నెల్లూరు. మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు జే పాల్ 9885201060, పాస్టర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008 60 06 30. అందరూ ఆహ్వానితులే. బైబిల్ క్విజ్ కూడా కలదు. పేతురు 1 మరియు 2 పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడను. విజేతలకు మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 1,000 రూపాయలు మరియు 5 కన్సోలేషన్ బహుమతులు కలవు.